ఈరోజు జగిత్యాల అంతర్మండల సమావేశం రెండు సర్వసభ సమావేశం జరుపుకుంటున్న సందర్భంగా వ్యవసాయ శాఖకి సంబంధించి రైతు బంధు పథకం కింద ఖరీఫ్ 2019 జగిత్యాల అర్బన్ మండలంలో 4,146 మంది రైతులకు కాదు 3,217 మంది రైతులకు 2,17,06,880 రూపాయలు రైతుల ఖాతాలను జమ చేయడం జరిగింది. ఇంకా మిగిలినవి కూడా పెద్ద రైతులు చిన్న వాళ్ళే మిగతా రెండు ఎన్ని రోజులు 10 డేస్ అవుతుంది మనకి అక్కడ ఐడి వచ్చిన వెంటనే జమ అయింది. ఇది మోతే సార్ రెండు మోతే రెండు బ్యాంక్లో లోన్ తీసుకున్న రైతులకి ఇన్సూరెన్స్ కల్పిస్తారు. అయితే మనకి ప్రీమియం చెల్లించవలసిన 31 డిసెంబర్ హెక్టార్కి ప్రీమియం 1,275, ఎకరానికి 500, వేరుశనగ 825, పూల పంటకి 450, వరి వేరుశనగ 31 డిసెంబర్ వరకు ప్రీమియం టైం. చూసినా కానీ మొన్న ఇక్కడ వ్యవసాయ
నక్షత్రంలో కట్ చేసేదాన్ని మనసింగ్ ఇప్పుడు వరి అయిన తర్వాత ఒక మిషన్ కట్ చేస్తుందా మన ఇద్దరికి వేరే రాగానే ఉంది కట్ చేస్తుంది దాన్ని కూడా అందరూ మంచి జస్ట్ షాక్ లెక్క అంటే జల్లుమంటది ప్రాణహాని ఉండదు దానికి మన దగ్గర ఏమన్నా అటువంటి అవకాశం మేము ఎవరిని అప్రోచ్ కావాలి ఎందుకంటే అందరుగా అంబార్పేట పక్క గ్రామాలలో కొంగుల పెడితే బాగా ఉంటుంది మేడం మేడం ఎప్పుడైతే
అంటే తెలుగు జాతీయ వరకు 75 ఎమ్మెల్యేసి కోడిరా నుండి అక్కడ జీటీ వారి ఎమ్మెల్యేసరికి 63 ఎమ్మెల్యేసి వాళ్ళకి ఎక్కడ అంటే సార్ ఎక్కడంటే సార్ కొంచెం కొంచెం అంటే లెంత్ ప్రకారం ఇష్టం ఏది అందుబాటులో ఉంటే అది వేసారు సార్. 90 mm ఒక కాడ వేసారు, 75 mm ఒక కాడ వేసారు, 63 mm ఒక కాడ వేసారు. 90 mm నుంచి వచ్చే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది. తర్వాత అలా పోతే అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు తగ్గించలేరు కదా సార్. మీరు వాళ్ళు బంధు పెట్టారంటే వాళ్ళు చేయలేరు కదా మేడం. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలంటే అప్పుడు పంప్ ఆపరేటర్ కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు ఒక లైన్ ఇచ్చినామంటే లైన్ మొత్తం వాడంతా వెళ్ళిపోతుంది. సగం మందికి వచ్చి మిగతా వాళ్ళకి పైకి వెళ్ళట్లేదు. అది వేసిన పైపు గేజ్ ప్రాబ్లం ఉంది మేడం. అది పైన అక్కడ బోర్ ఉంటుంది పైన ఎక్కడ ఊరు పైన అంటే మొత్తానికి వాటర్ అనేది కొన్ని ఇళ్ళకి ఒక దాదాపు ఒక 20 houses రీచ్ అవ్వట్లేదు. మీరు ఆఫీస్ కాడ వేసిందే చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 3-4 times వేసారు. ఇప్పటికీ ఆ గుంత అట్లనే ఉన్నది. అది రేపు మీరు చేసి మళ్ళీ పూజ చేసినా కూడా మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. పూజ చేసినా పూజ చేస్తే నువ్వు ఏం పని చేస్తావా అని అడిగారు. అడుగు సార్ నేను వ్యవసాయం చేస్తాను అన్నాడు. అంటే ఆయన పొలంలో బావి ఉంటుంది కదా, బావి నుండి పొలం దూరం కూడా చూడండి, మీరు పైపు వేసుకపోతారా అన్నాడు. ఏ సార్ వేసుకపోతామా అన్నాడు. అంటే మరి లీకేజ్ కాదా, లీక్ ఎట్లా అవుతుంది చేద్దాం. ఇదే సార్ ట్యాంక్ మొత్తం కాపు సార్, కొత్త ట్యాంక్ మాకు ఇప్పటి వరకు గ్యాప్స్ లేవు ఏం లేవు, కొత్త ట్యాంక్ తాతనే ఉన్నది. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి చూసిండు సార్, నన్ను వీడియో కూడా తీసి మేడం కూడా మాపించండి. పట్టించుకున్న వాళ్ళు మమ్మల్ని చేయించుకొని పోతున్నారు అంతే. మేము మీకు పదే పదే మీకు ఫోన్ చేసినప్పుడల్లా మీరు వాళ్ళకి చెప్తున్నారు మేము మిమ్మల్ని అంటే, కానీ వాళ్ళు కరెక్ట్ వర్క్ చేయట్లేదు అక్కడ. అంత ఆవేశపడ్డాడు అంటే మరి వారు వాళ్ళ ఉప సర్పంచ్ను కంప్లైంట్ చేసినప్పుడు ఆ రకంగా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. తన ఉప వివరాలు అడగని వాళ్ళు చెప్తున్నాం. రెండవది ఎంపీటీసీ గారు వాళ్ళందరూ నేను అంతా గ్రామ పంచాయతీ మీకోసం వెయిట్ చేస్తే మీరు ఫోన్ చేసి చెప్పాలి కదా సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ నాకు వేరే మీటింగ్స్ నేను రాలేకపోతున్నా అని చెప్పి ఇంకా ప్రజాప్రతినిధి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి ఒక పాయింట్. రెండవది మీరు గ్రీడర్, ఇక గ్రీడర్ మీరు ఇచ్చినారు, మీరు ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ లీక్ అని కూడా చెప్తాం. అది మీరు చూడాలి ఖచ్చితంగా ఎట్టి పాస్తా బిల్ రికార్డ్ చేయాలి. మీరు రాతపూర్వకంగా 7 నేను కూడా కంప్లీట్ రెండవది మీరు కూడా పైప్ లైన్ రెక్టిఫై అయ్యేంత వరకు కూడా బిల్ రికార్డ్ చేయాలి. మరి మీ తప్ప మీరేమన్నా తప్పించిందా ఆ గేజ్ అది లేదా కాంట్రాక్ట్ తప్పించిందా? సప్లై చేసేది మీరే కదా, మరి అటువంటి మీరేదో కరెక్ట్ చూసి చేయాలి కదా. ఏదో ఉందా కానీ మాడిఫికేషన్ చేయాలి. మూడవది ఈఎన్సీ గారు అందరూ 100 రోజుల ప్రణాళిక పెట్టి ప్రతి ఇంటికి వచ్చేలా చూస్తామని చెప్పి ప్రతి దగ్గర దిమ్మె కట్టి వర్టికల్గా ఇట్లా కట్టింగ్ చేస్తామని చెప్పి ఎన్ని రోజుల్లో కాబోతున్నాయి ఈ మండలం. అసలు ఏ ఊళ్ళో కంప్లీట్ అయిందా? ఇన్నింగ్ లేదు మనకు తరూర్ గ్రామంలో ఏమైనా ఇళ్ళల్లో అయినాయా? ప్రాబ్లం కదా అన్న పాయింట్ అర్థమైంది. మీరు కంప్లీట్ చేసి ట్యాప్ ఫిట్ చేసి ఎక్కడ నిచ్చింది రా కాంక్రీట్ బ్లాక్ చేసి మీరు చేయాలి కదా, చేయించాలి. లేదా నేను ఏఎన్సీ కృపాకర్ రెడ్డి గారిని పర్సనల్ కలిసిన కలిసి విషయంలో మన అసంతృప్తి అందరి తప్పుడు నేను వ్యక్తం చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే మనం ఎట్లయితే గ్రామాలలో 30 రోజుల ప్రణాళిక పెట్టుకున్నారో మేము కూడా 100 రోజుల ప్రణాళిక ఇచ్చినా ఇంటింటికి తిరిగి మా అధికారులు కాంట్రాక్టర్లు కలిసి చేస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. 100 రోజుల 150 రోజుల పొరలేదు. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాలలో ఎన్ని పైప్ వేసామో ఎన్ని ట్యాంకులు కట్టామో మనం 3-4 సంవత్సరాలు కడుతున్నాం, 4 సంవత్సరాలు కడుతున్నాం. చాలా పెద్ద పని, మళ్ళీ అనుమానం లేదు. కానీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీరు కాంట్రాక్టర్ ద్వారా సిమెంట్ దిగులు కట్టించి పెట్టాల్సిందే. రెండవది క్లోరినేషన్ గురించి పూర్తి అవగాహన రాదు. మీరు లెటర్ రాసి పంపినాను 1000 లీటర్స్ ఎంత కలపాలండి? మాట్లాడుతున్నాను సార్, కూర్చొని మాట్లాడుతున్నాను. అన్ని చాలా వరకు ప్రయత్నం చేశాను సార్. అట్లాగే దిబ్బ వల్ల
సార్ చెప్తున్నా సార్, రైతు సంఘం ఇదిగో కాన్సన్ట్రేషన్ చేయాలి. మూతలో పదపడింది సార్, మూతలో ప్రోగ్రెస్ ఉంది సార్, రావాల్సిన ప్రోగ్రెస్ అట్లాగే దశలు ఎందుకు దొరుకుతుంది, దాంట్లో రావాల్సిన కాడని మిగతా మరి దరువులు మీ కన్సల్టేషన్ సర్పంచ్ కూడా దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఎందుకు వెళ్ళాలనే పనిలో నాలుగు వస్తున్నాయి, దాంట్లో రెండు కంపెనీ ఉన్నాయి సార్, రెండు ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. అట్లాగంటే సీనియర్ దాంట్లో ఒక కొంచెం ఒక వంద కంప్లీట్ అయ్యాయి. అట్లాగే 2 BHK దీంట్లో 4 ఉన్నాయి సార్, దరువులు కంప్లీట్ అయ్యే అట్లా చెప్పని పెడతా మొత్తం ఉద్యోగ కంప్లీట్ అయ్యాయి సార్. మొదట ఏంటంటే నువ్వు రేపు తర్వాత రేణు వరకు ఉద్యోగస్తుంది సార్, రోడ్ అయిపోతే కంప్లీట్ అవుతుంది సార్ కూడా ఇది ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ సార్. అట్లా ఏంటంటే మనకు మిగతా దాంట్లో కూడా ఇప్పుడు 30 డేస్ కావాలని పడుతున్నాం సార్. అర్థం రోజులు కూడా మొత్తం కలిపేసాం, మొత్తం 29 34 గ్రామ పంచాయతీలో 32 చేసాం సార్, మొత్తం 32 కంప్లీట్ చేసాం సార్. ఇక్కడైతే ఒక హస్తావరం ఇబ్బంది ఉంది సార్, ఇప్పుడు జిల్లా కార్యక్రమాలు ఆలోచించారు సార్, ఆ ఆర్డర్ ప్రకారం ఏంటంటే తీర్మానం చేయాలి. అయితే అక్కడ కన్సర్న్ ఏంటంటే సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా కూడా మంచి సంబంధం చాలా వచ్చారు, ఆ చేసిన వారికి పంపించమని చెప్తే తన ఇష్టం ఉన్నట్టు తీర్మానం పంపాను సార్. 2 సార్లు నేను దాన్ని తిరిగి పంపాను సార్, అది ఒకటే ఒక పెట్టి ఉంది, మిగతా అది చేసేసిన సార్. సార్ ఎందుకంటే అక్కడ ఏంటంటే అది తెలిసి కోసం ఇబ్బంది అవుతుంది ఇంకే మాస్టర్ మరొక ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు. ఒక ఇద్దరు రాలేదు ఎస్ఆర్ఎస్పీ ఆర్టీసీ వారు, ఆ అధికారులు కూడా తప్పక ఎవరు వస్తే బాగుంటుంది, ఎదురు మీరు తప్పక వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఇంతకుముందు అన్నట్టు ఇది చిన్న మండలం ఇంటింటికి ఇంకొక ముక్క చేయాలని చెప్పి ఎంపీ గారు అన్నారు. చిన్న మండలంగా పెద్ద మండలంగా తెలంగాణ రాష్ట్రం ముక్కలుగా చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. మరి ముఖ్యంగా ఈసీఎస్ కింద దేశంలోనే ఎక్కువ పని దినాలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సీఎం కేంద్రం ఇచ్చే నిధులు ఉపయోగించుకుంటూ రాష్ట్ర నిధులు కూడా వాడుకుంటూ మన గ్రామాలన్నీ కూడా పచ్చదనం పరిశుభ్రతతోటి ముందుకు వెళ్తుంది. 3 ఎకరాల 30 ప్రణాళికలు కూడా చాలా శుభ్రం చేస్తున్నాం. ఇకపోతే అభివృద్ధి పనుల విషయాలకు వస్తే ముఖ్యంగా అనుకూల మండలమైనా కానీ ఇప్పటికి కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతమే కాబట్టి నేను మరొకసారి ఇటు వ్యవసాయ అధికారి కానీ హార్టికల్చర్ అధికారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, తప్పకుండా విలీనం చేస్తూ మీరు తిరగాలని దృష్టి పెట్టాలి. మరియు పశు సంవర్ధక శాఖ అధికారి మాత్రం సరిగా ఉండట్లే చెప్తా ఉన్నా, దీని మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక లైఫ్ స్టాక్ అస్టేట్ ఈ మీటింగ్ కావడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మండలం లోపల సంవత్సరాన్ని కూడా అధ్యక్షుల సమక్షంలో మిగతా అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అధికారులైనా రావాలి తప్పకుండా, అందులో పశు సంవత్సర శాఖ అధికారులు తప్పకుండా రావాలని చెప్పి నేను కోరుతాను. నేను కూడా విషయంలో ఎంపీ గారు చెప్పాను, నేను కూడా చెప్తాను. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న పథకం విషయం పరిగణన పథకం. ఇది ప్రారంభం అయినప్పటికీ కూడా చాలాసార్లు ఎన్నో రకాలుగా విమర్శలు ప్రశంసలు రెండింటితో నడుస్తూ ఉంది. మరి ప్రశంసలు ఎందుకంటే గత 65-70 సంవత్సరాలు ఏం వాటర్ ట్యాంకులు కట్టినామో అన్ని వాటర్ ట్యాంకులు ఎన్ని 1000 కిలోమీటర్ల పైపులైన్ వేసినామో అందరినీ లెక్కేసాం. కానీ విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే గ్రౌండ్ లెవెల్లో అక్కడ లోకల్లో సరిగ్గా లెక్కలేక సరైన పైపులైన్ పెట్టాక దాని కాంట్రాక్టర్లు కొంచెం నిర్లక్ష్యం వహించడం, అదేవిధంగా అధికారులు కూడా కొంత పర్యవేక్షణ చేయాలి.
పెద్ద కార్యక్రమం కొద్దిగా ఒత్తిడి అవుతుంది తప్పకుండా అధికారుల పైన అర్థం చేసుకోగలుగుతాం కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు ఇంటిని నియమిస్తారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఇప్పటికే అయిపోయింది లెక్క ప్రకారం మన ఎండాకాలం వరకు 5 సంవత్సరాలు కానీ కాలేదు. మరి నెక్స్ట్ 100 రోజుల ప్రణాళికలు చేస్తారన్నారు. రూరల్ మండలంలో కొన్ని గ్రామాలు ఏమేమి చెప్పినట్టు అప్పర్ మండలంలో ఏ ఒక్క గ్రామం కూడా పూర్తి కాదు. అంబర్పేట గ్రామంలో ట్యాప్స్ 90% అయినట్టు కానీ పైప్ లైన్ వల్ల కరెక్ట్ లేదు. కాబట్టి మరి ముఖ్యంగా విషయం భగీరథ అధికారులను ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా హార్టికల్చర్ మేడం కూడా కోరినా చెట్లు ఇవన్నీ ఊరు నర్సరీ ఇచ్చేసేనా కానీ మీరు కూడా కొంచెం సందర్శించి అక్కడ ఎట్లాంటి మొక్కలు పెట్టాలి, ఏ మొక్కలు అయితే మాకు మంచి నీళ్ళని ఇస్తాయి, పళ్ళని ఇస్తాయి, పూలు ఇస్తే, సలహాలు ఇస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే జనరల్ ఇప్పుడు నాకు తెలిసి ప్రతి లేట్ రాకేశ్వర కానీ మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జయించిన ప్రతి గ్రామం సరి చూసి మీరు వృద్ధి చెప్తా ఉంటారు కాబట్టి నర్సరీ కూడా వెళ్ళి ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అంతకుముందు మొక్కలు పెట్టడం అంటే 30, 50 చెట్లు, 100 చెట్లు ఎక్కడికే తెచ్చిపెట్టు. ప్రతి గ్రామానికి 20,000 నుంచి 60,000 వరకు మా మొక్కలు పెంచుతున్నాం. అంత డబ్బు ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ పెట్టాల్సిందిగా కూడా ప్రభుత్వం సూచించి చాలా చేస్తున్నారు కాబట్టి హార్టికల్చర్గా మీరు కొంత సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మరి విషయం జాగ్రత్త విషయంలో కూడా అమరాపతి సర్పంచ్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనారిటీ ఏఈ గారు దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి చెరువు పూర్తి చేయించాలని చేయించడం వల్ల ఇప్పుడు సాగునీరు రెండవది అక్కడ మత్స్యకారులు కూడా చేపట్టే వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి దానిపై తప్పకుండా దృష్టి పెట్టాలి. 20 సంవత్సరాలు మీరు చేయాల్సింది ఉంటే మరి టార్గెట్ కొంచెం చూసుకుని చేయాలి. లేదు నాకు మిగిలే కొద్దిగా తీసేసి ఇంకొకటి చేయించాలి. మనం ఇవన్నీ కూడా చేయాల్సిందిగా ఎదుర్కోవద్దు. మన సొంత అక్కడ చేయాలి.